నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి మా వైజాగ్ లో సెంట్రల్ పార్క్ అండి చాలా బాగుంటుంది అండ్ దీనికి ఒక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంది అంతకన్నా ముందు అదేంటో చెప్పే దానికన్నా ముందు వైజాగ్ లో గ్రీనరీ మిస్ అయిందని ఎవరండి అన్నారు ఇలాంటి పార్క్స్ రండి తెలుస్తుంది గ్రీనరీ ఉందా లేదా వైజాగ్ లో అనేది అండ్ మీరు చూడాలనుకుంటే ఇంకా చాలా చాలా పార్క్స్ ఉన్నాయి అండ్ ఈ వీడియో నైట్ టైం తీయడానికి కారణం ఏంటో కూడా నేను మీకు చెప్తాను ఆగండి ఆగండి ఇంటికి వెళ్ళడం మర్చిపోయాను వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఇంకా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ ఏంటి ఇంతగా ఇంట్రెస్టింగ్గా వీడియో అయితే చూస్తున్నారు కానీ మీకు చీకటి అంటే భయం లేదా కానీ చీకటి మాత్రం మనల్ని భయపడుతుందండి చూడండి పార్కులు నైట్ టైం వెళ్ళొచ్చు కానీ ఇంత చీకటిగా ఉంటే మరీ కష్టం నాకైతే చాలా భయం అందుకని ఫ్యామిలీస్తో వెళ్ళండి నైట్ టైమ్స్ ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ వెళ్ళండి తప్ప ఒంటరిగా మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మాత్రం మస్తు ఉన్నాయి అసలు అలాగే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మనం రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా అక్కడ గ్రాస్ ఉంది అండ్ ఈ మధ్య ఏ పార్క్కి వెళ్ళినా చాలా వెల్ మెయింటైన్గా కనిపిస్తుందండి అసలు ఎక్కడ కూడా డస్ట్ అనేది నాకు కనిపించట్లేదు చాలా నీట్ అండ్ క్లీన్ కనిపిస్తుంది నాకు చూస్తున్నారు కదా ఇది నేను సండే ఈవినింగ్ 7:00 వెళ్ళాను అయినా కూడా చూసారా పిల్లలు మేళాలాగా ఉంది అక్కడ అమ్మో వాళ్ళు మామూలు పిల్లలు కాదండి వాళ్ళు చచ్చారు పిడుగులు పిల్లలతో అంత ఈజీ కాదు కదా సో ఇంకా నెక్స్ట్ అలా పార్క్ అంతా మీకు చూపించేస్తాను నేను ఈ వీడియో మీకు కావాలంటే నేను మీకు మార్నింగ్ టైం కూడా నేను తీసి పెడతాను నేను ఇప్పుడు మీరు చూస్తున్న స్టాచ్యూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదండి ఆ స్టాచ్యూ నెక్స్ట్ ఫస్ట్ మీకు అలా అలా పార్క్ అయితే మాత్రం చూపించేస్తాను ఎందుకంటే నైట్ టైం అంత క్లారిటీ లేదు కదా చూస్తున్నారు కదా అదంతా పార్క్ మళ్ళీ మీరు ఇవి కూడా చూడాలి నైట్ టైం లైట్ లైట్స్లో వాటిల్లో చూస్తే అది ఒక మజా ఉంటుంది కదా సో అందుకని మీకు ఫస్ట్ అది మిస్ అవ్వకూడదని చెప్పి చూపించేస్తాను ఇక్కడ జనాలు ఏంటర్ బాబు ఇంత క్రౌడ్ అనుకుంటున్నారా అది మ్యూజికల్ ఫౌంటైన్ అండి ఇందాక మీకు చెప్పాను కదా ఒక స్పెషాలిటీ ఉంది పార్క్ అని అదే మ్యూజికల్ ఫౌంటైన్
చూసారు కదండి, ఇది మా సెంట్రల్ పార్క్ విశేషాలు అనమాట. మ్యూజిక్ ఫౌంటైన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మీరు వీడియోలో చూసే కన్నా లైవ్ లో చూస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా వైజాగ్ లో ఇది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి మీరు సెంట్రల్ పార్క్ అయితే విజిట్ చేయండి. ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉంటుంది. ఇది దాదాపు మాకు 20 మినిట్స్ షో అయితే వేశారండి. ఇది నేను వీడియో మొత్తం పెడితే మీకు చాలా బోరింగ్ గా ఉంటుంది, సో అందుకనే నేను ఎడిట్ చేసి పెట్టేశాను. ఇంకా వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.